హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదేంటి అంటే కస్తూరికాయ మన ఇంట్లోని ఎక్కడ పెట్టుకుంటే ధనలాభం వస్తుంది అనేది ఈరోజు నేను మీకు చెప్తాను ఆల్రెడీ దీనికోసం ఒక వీడియో చేశానండి నేను సో దానికి చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో అందులోని చాలామంది డౌట్స్ అయితే అడిగారు కొంతమంది అలాగే కస్తూరికాయ కోసం నేను అప్పుడు చేసిన వీడియోలో ఏంటంటే బంగారం పెట్టాలి అలాగే చిన్న ముత్యం అలాగే కొంచెం వెండి పెట్టి చేయమని చెప్పాను సో చాలామంది నాకు అడిగిన రిక్వెస్ట్ ఏంటంటే అక్క బంగారం వెండి ముత్యం అంటే అందరికీ అవైలబుల్గా ఉండదు కదా సో కస్తూరికాయతోనే సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్తే నేను చేసుకుంటాం అక్క మేమందరం కూడా అని చెప్పి చాలా మంది అయితే రిక్వెస్ట్ అడిగారు సో ఆ రిక్వెస్ట్ ప్రకారం నేను ఈ రోజు నేను మీకు సింపుల్గా కస్తూరికాయని ఇంట్లో ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను అండ్ దీన్ని ఇంట్లో ఇలా పెట్టుకుంటే చాలా చాలా ధనలాభం అండి మనకి ఎక్కడైనా డబ్బులు ఉండిపోయినా ఎవరి దగ్గర ఉంటే మనకు రావాల్సిన వస్తువులు ఏమైనా ఉండిపోతే వస్తాయి అలాగే వ్యాపారంలో ధన వ్యాపార వృద్ధి కోసం మనం దీన్ని చేయవచ్చు అలాగే ఇంట్లోని ఎవరైతే సంపద ఎక్కువ నిలవటం లేదు అనుకుంటారో వాళ్ళు కూడా దీన్ని చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అయితే దీనికోసం ఏం లేదండి చాలా సింపుల్గా చెప్తున్నాను కస్తూరికాయని ఎవరైతే తెచ్చుకుంటారో శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ తెచ్చుకోండి లేదు అవ్వలేదంటే ఏ రోజైనా పర్వాలేదు తెచ్చుకున్న తర్వాత దీన్ని శుక్రవారం రోజు మనం యథావిధిగా లక్ష్మీదేవికి పూజ చేసేసి ఒక రెడ్ క్లాత్ తీసుకొని రెడ్ క్లాత్లోని ఈ కస్తూరికాయని పెట్టుకొని దాంతోపాటు చిన్న వెండిది ఏమైనా మీ ఇంట్లో ఒక ఫింగర్ రింగ్ ఉన్నా ఏమన్నా వెండి అనేవి ఈ రోజుల్లో అందరి దగ్గర ఉంటున్నాయి కాబట్టి వెండి ఫింగర్ రింగ్ ఉన్నా లేదంటే వెండి కాయిన్ చిన్నది ఏమైనా ఉన్నా సరే దాంతోపాటు కస్తూరికాయతో పాటు వెండిది కూడా పెట్టండి అలాగే కస్తూరికాయని కుంకుమ పసుపుతోని పూజ చేయండి పూజ చేసి దాన్ని చక్కగా మూట కింద కట్టేసి ఈ మూటని మనం లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు పెట్టి ఆ రోజు మనం శుక్రవారం రోజు పూజ చేయాలి పూజ చేసిన తర్వాత రోజంతా దాన్ని అలానే వదిలేసి రాత్రి ఒక రాత్రి కూడా నిద్ర చేయాలన్నమాట ఒక రాత్రి అంతా కూడా దేవుడి గదిలోని లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు వదిలేసి మరుసటి రోజు ఉదయాన్ని యధావిధగా శుద్ధిగా స్నానం చేసి ఆ కస్తూరికాయ ఉన్న మూటను తీసుకొని బిరువలో పెట్టుకోండి లేదంటే వ్యాపారస్తులు మీ గల్లా పెట్టులో పెట్టుకోండి రోజు రోజుకి ధనం అనేది మీ ఇంట్లో వృద్ధి చెందడాన్ని మీరు కల్లారా చూస్తారనమాట అంటే ఏ విధంగా వృద్ధి చెందుతుంది అంటే దానికి అదే వచ్చేది కదండి మన వ్యాపారంలో వృద్ధి చెందడం లేదంటే మనకి రావాల్సిన వసూలు ఏవైనా ఉండిపోతే అవి వచ్చేయడం లేదంటే ప్రమోషన్స్ రావడం జీతం పెరగడం అలాంటివన్నీ జరుగుతాయి అనమాట అయితే ఈ కస్తూరికాయ కూడా ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది నాకు ఆ వీడియోలో డౌట్ అడిగారు కస్తూరికాయ వచ్చేసి అమెజాన్లోని ఆన్లైన్లో అవైలబుల్గా ఉందండి లేదంటే ఎవరైనా శ్రీశైలం కానీ తిరుపతి కానీ వెళ్తారు కదా అక్కడ కూడా కస్తూరికాయలు అనేది అమ్ముతారు సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట చూసి కొనుక్కోండి ఒరిజినల్ది కొని తెచ్చుకోండి చాలామంది డూప్లికేట్స్ అమ్ముతారు చూసి మీరు ఒరిజినల్ తెచ్చుకోండి అయితే డూప్లికేట్ది ఒరిజినల్ది మేము ఎలా కనుక్కోవాలని అనుకుంటున్నారు కదా సో వాళ్ళు ఏం చేయాలంటే కస్తూరికాయని తీసుకునేటప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ కనుక ఏమైనా ఉంటే కొంచెం వాటర్ని ఆ కస్తూరికాయ మీద వేసి జస్ట్ చిన్నది రబ్ చేయండి రబ్ చేస్తే ఏంటంటే మీకు మంచి వాసన అనేది వస్తుంది అనమాట కస్తూరికాయలో నుంచి సో అది ఒరిజినల్ లెక్క వాసన రాలేదంటే అది డూప్లికేట్ అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మసలు మర్చిపోద్దు పక్కన బెల్బెట్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అండ్ ఇది మూట పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తీయాలి అని అనుకుంటారు కదా నెలకు ఒక్కసారి శుక్రవారం రోజు మాత్రం తీసేసి మీరు మళ్ళీ యధావిధిగా అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకొని మళ్ళీ యధావిధిగా గల్లా పెట్టులో కానీ లేదంటే మీ బీరువాలోని కానీ లాకర్స్లో కానీ పెట్టేసుకోండి ఇలా చేయండి ఖచ్చితంగా మీకు ధనలాభం అనేది చాలా ఎక్కువ ఉంటుందనమాట సో అది ఫ్రెండ్స్ मे मीडियो तो ना मैंने मल्लि कल अंतर बाय टेक् रावे नाइस् डे थैंक यू सो मच वाचिंग बाय